తిరుపతిలో జరిగిన అమరావతి ముగింపు సభ అట్టర్ప్లాప్ అయిన తర్వాత దీనికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల మధ్య పోస్ట్ మార్టం అనేది ప్రారంభమైందట. ఎందుకీ మనం ఊహించిన దానికంటా ఇంత దారుణంగా ఈ సభ జరిగింది అని. అయితే ఇందులో వాళ్ళకందరికీ తేలుతున్న ఒకే ఒక అంశం, మనం ఇంత ఆర్భాటంగా సభ జరిపినా కూడా సభలో కొత్తదనం ఏమీ లేకుండా పోయింది. ఒక టీవీ ఛానల్ డిబేట్ లాగే సభ కూడా జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లలో, టీవీ డిబేట్లలో, రోడ్ల మీద ఎవరైతే అందరూ విమర్శిస్తూ ఉంటారో నిత్యం వాళ్ళు మాత్రమే సభకు వచ్చారు. అంటే సభా వేదిక మీద కూడా వాళ్ళే కనిపించారు. అండ్ వాళ్ళే టీవీ డిబేట్లలో మాట్లాడే దాంట్లో కనీసం ఏదో ఒకటి 2% ఇక్కడ మాట్లాడారు. ఇందులో కొత్తదనం లేకుండా పోయింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వేదిక మాదిరి కనిపించింది, కానీ ఇది నిజంగానే రైతుల ప్రయోజనాల కోసం అనిపించేలా ఉండి ఉండాలంటే ఎవరినైనా కనుక పేరుగాంచిన రైతు సంఘం నాయకులను, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళను లేదా హక్కుల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళను ఒక్కరిని కూడా పిలవకుండా ఈ సభ ఇలా ఎలా జరిపారు అని చెప్పి దీనికి మద్దతు ఇస్తున్నటువంటి కొందరే పెదవి విరుస్తూ ఉన్నారట. మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి కూడా అమరావతి జేఏసీ వాళ్ళు చెబుతూ వస్తున్న మాట ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘ పోరాటం, సుదీర్ఘ ఉద్యమం దిగ్విజయంగా చేసి కేంద్ర ప్రభుత్వం అనేది చట్టాలను వెనక్కి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ని దీనికి ఆహ్వానించాలి, తానే ఈ సభలో సెంటర్ పాయింట్ అట్రాక్షన్గా రాబోతున్నారు అని కొన్ని రోజుల నుంచి కూడా అమరావతి జేఏసీ వాళ్ళు చెబుతూ వస్తూ ఉన్నారు. అంతకుముందే రాకేష్ తికాయత్ వచ్చి వీళ్లకు కలిసి మద్దతు కూడా ప్రకటించి ఉన్నారు. సో మరి అటువంటి వాళ్ళను పిలిచకుండా ఎందుకు ఆగిపోయారు అని చెప్పి కొందరు వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం ఏంటి అంటే, యాక్చువల్గా పిలవాలనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే వద్దని చెప్పి వీళ్ళకు సూచన చేశారు అని. దానికి కూడా కారణం లేకపోలేదు. సరే, రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నా కూడా రాకేష్ తికాయత్ మీద వాళ్ళకైతే తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నది కేంద్ర అగ్రనాయకత్వం. ఎందుకంటే ఈవెన్ కొన్ని రాకేష్ తికాయత్ కేంద్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నారు. ఈవెన్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో కానీ చూశాక హైదరాబాద్కి వచ్చినటువంటి తికాయత్ అటు కేంద్రం ఇటు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, తెలంగాణ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన విమర్శలే చేశారు. అటువంటప్పుడు రాకేష్ తికాయత్ను కనుక ఇక్కడికి పిలిస్తే వేదిక మీద నుండి ఆయన డెఫినెట్లీ ఆ రైతు చట్టాలను ప్రస్తావిస్తారు. అవి కేంద్రం విత్డ్రా చేసుకోవడం, కేంద్ర నియంతృత్వ వైఖరి మీద దాని మీద కూడా ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తారు, కేంద్ర ప్రభుత్వం మీద చేస్తారు. ఆ కేంద్ర ప్రభుత్వం మీద చేస్తారు అన్నదే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారట. ఎందుకు, కొద్ది రోజుల క్రిందటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతికి వచ్చారు, బీజేపీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు అమరావతికి మద్దతు ఇవ్వండి అని చెప్పి. దానికి అనుగుణంగానే బీజేపీ కనుక వెళ్ళి మద్దతు ఇచ్చి ర్యాలీలు, ముగింపు సభకు కొందరు అయితే హాజరయ్యారు. ఇది ఒకటి. మరొక వైపు ఏంటి, బీజేపీ అమరావతికి మద్దతుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దగ్గరవ్వాలి అని చెప్పి ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉన్నప్పుడు రాకేష్ తికాయత్ ఈ వేదిక మీదకి వచ్చి మళ్ళీ గనక విమర్శలు చేస్తే అదే వేదిక మీద నుండి కేంద్ర ప్రభుత్వం మీద ఈ బీజేపీ మళ్ళీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా వాళ్ళేమన్నా ఫీల్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తే అది బాగోదు. ఈ సభను మొత్తం కండక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఆ వేదిక మీద నుండి కేంద్రం మీద విమర్శలు చేస్తే మళ్ళీ ఇప్పటి వరకు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలన్నీ గాల్లో కొట్టుకుపోతాయి. వచ్చురా బాబు, ఆయన్ను విలవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారట ఈ కారణాల చేత. అందుకని చెప్పి ఆయనను పిలవలేదు, పిలిస్తే ఖచ్చితంగా వస్తానని కూడా అన్నారట. పిలవలే, పిలవకపోతే ఇక్కడేమైంది, అసలు సభే పూర్తిగా తేలిపోయింది. అటువైపు పవన్ కళ్యాణ్ గారు రాలేదు కనీసం. అంటే సరే, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో ఏమో ఏం చేస్తాడో పక్కన పెట్టినా ఆ సభలో అరుపులున్నా ఉండేది, కొంచెం కథ కాసింత ఉత్సాహమన్న ఉండేది వచ్చిన వాళ్ళకు. ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాలేదు, ఏదో లక్ష్మీనారాయణ గారిని అయితే పంపించారు కన్నా గారిని. ఇది పరిస్థితి.
అందరూ నిత్యం జగన్ని ద్వేషించి కళ్ళ ముందు టీవీలలో కనిపించే వాళ్ళు అందరూ కలిసి ఒక ముచ్చట పెట్టినట్లే ఆ సభ అయింది. సో అందుకని అది సక్సెస్ కాకుండా అటర్ ఫ్లాప్ కావడంలో ఇదే ఒక ప్రధానమైన కారణం అని చెప్పి వీళ్ళైతే పోస్ట్ మార్టంలో తేల్చుకుంటున్నారట. మరి ఇంకేమేం కారణాలు మరి వాళ్ళ పోస్ట్ మార్టంలో తేలినాయో అయితే చూడాలి.